Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇంకో చోట రాయబడింది, నీళ్లు కాలువలై ఏరులై పారాననే మాట రాయబడింది కీర్తన గ్రంథంలో ఒక చోట. అంటే ఒక్క ఎవరైనా ఏదైనా కావాలి అంటే లోక మనుషులు కొంత కొంతే కొరచగా ఇస్తారు, సమృద్ధి ఎవరు ఇవ్వలేరు. కానీ నా దేవుని హస్తం ఎలాంటిదో తెలుసా? కొరచ కానివ్వడు దేంట్లో, ఏది ఇచ్చినా నా దేవుడు సమృద్ధే. నీళ్లు కావాలన్నారండి, నీళ్ళు ఇచ్చాడండి దేవుడు. ఎలాగా? బండలో నుండి ఎలాంటి సమృద్ధి తెలుసా? సముద్రం అంత సమృద్ధికి ఇచ్చాడు నీళ్ళు. ఓకే, ఇక్కడదో ఒకసారి పునిశ్చా పెడదాం. సెకండ్ పాయింట్ అదేంటంటే, అయ్యా మాకు నాన్ వెజ్ తినాలని ఉంది, మన్నా తిని 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 మా నాలిక చప్పుబడిపోయింది. ఐగుప్తులో మాకు ఫరో పలానా కూరగాయ పెట్టేవాడు, ఆ మోసం పెట్టేవాడు, ఈ మోసం పెట్టేవాడు అని చెప్పి శనిగారండి మోషే మీద. మోషే వచ్చి అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా? అయ్యా వీళ్ళకి నాన్ వెజ్ కావాలంట. ఏం కావాలంట? నాన్ వెజ్ కావాలంట. మరి పెట్టమంటావా? ఏం చెప్పమంటావు వాళ్ళకి? అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తింటారని చెప్పాడండి. ఇది ఎక్కడుంది? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక్కసారి చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఒక్కసారి దీన్ని అందరూ చూడాల్సిన మాటలు ఇవి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము అక్కడ 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసము తిందురు అని చెప్పే. మోషే నువ్వేం చెప్తావంటే, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తింటారని చెప్పే అన్నాడు. ఇంకా అక్కడ మాంసం సిద్ధపడిందా? కూర్చుని వాళ్ళు చెప్పాలి. కొద్ది జాగ్రత్తగా వినండి, నా సందేశాన్ని ముగింపులోకి నేను వస్తున్నా. అక్కడ ఇంకా మాంసం సిద్ధమైందా? కానీ దేవుడు మోషేతో ఏమన్నాడు అంటే, నువ్వు చెప్పే అన్నాడు. చెప్పేశాడు. ఏం చేశాడు? దైవజనుడు ప్రతినిధి, దైవజనుడు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఏమన్నా ఒక మాట అండి, ఊరినే రెండు మాటలు చెప్తా. మనందరికీ భోజనాలు నేను సిద్ధపరిచాను అని చెప్పాను. నేను బిర్యానీ, నాన్ వెజ్, మటన్ దమ్ బిర్యానీ సిద్ధపరిచాను అని చెప్పా. మీటింగ్ అయిపోగానే తిందామని చెప్పా. అక్కడ దమ్ బిర్యానీ లేదు, ఏమీ లేదు. పోనీ ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు నేను, మీకు మాట ఇచ్చేసి పెట్టేస్తానని. యమనస్తులు అందరూ చూస్తున్నారు, దమ్ బిర్యానీ బయటికి వెళ్ళి చూస్తారు, డాబా పైకి వెళ్ళి చూస్తారు, పైకి ఆ చివరి బయటికి వెళ్ళి చూస్తారు, ఎక్కడుంది దమ్ బిర్యానీ? అన్ని బిర్యానీ పెడతానన్నాడు, మనం సిద్ధపరచాలి అంటూ వీళ్ళందరూ బయటికి వెళ్ళి వస్తారు, అక్కడ ఏముండదు. ఇప్పుడు మీరంతా నా మాట కోసం ఎదురు చూశారు లేదా? అమ్మ ఫోన్లే, అయిపోయిన తర్వాత మనకు పాస్టర్ గారు ఏం పెడతన్నారు దాని మీద మీరు మరి దాని మీద మీరు ఓకే పెడతానన్నారు కదా, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మోషే కూడా దేవుడు అలా మాట ఇచ్చేయమన్నాడు. మోషే రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు మోసం తినరని చెప్పి అన్నాడు. చెప్పేశాడండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అక్కడ 30 లక్షల మంది ఉన్నారు. అక్కడ ఈయనకేం భయం వేసేస్తుంది? గంటల గంటలు గడుస్తుంది కానీ భయం వేసేస్తుంది. అయ్యో ఎలా మోసం పెడతావు, నువ్వు మాట ఇచ్చేసావు, ఎలా మోసం పెడతావు? ఇప్పుడు వాళ్ళకి కనుక మోసం పెట్టబోతే నన్ను చంపేస్తారు వీళ్ళు.
అంటే మీరు సంపర్లేండి, మీరు అలాంటి వాళ్ళు కాదు. కానీ ఇజ్రాయేలీకి మాట ఇచ్చాడు మోషే, రేపటికి మాంసం పెట్టబోతే నేనైపోతా అని చెప్పి భయపడిపోతున్నాడు. రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి కాలంలో ఇజ్రాయిల్ అంతా పడుకున్న తర్వాత ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? 23 వచనం ఒక్కసారి చదవండి. 22 వచనం చదువుదాం. 22 వచనం, వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చుకొనవలెనా? ఏమంటున్నాడు మోషే? ఏమంటున్నాడు, అయ్యా నువ్వు మాట ఇచ్చేసో, ఇంకా అక్కడ సిద్ధపరిచింది ఏమీ లేదు అక్కడ, కానీ నువ్వు మాత్రం ఏం చెప్పావు, రేపటికి పెట్టేస్తాను. అయ్యా ఒక్క మాట మనలో మన మాట, రాత్రి నా దగ్గర ఉన్న గొర్రెలు మేకలు పశువులన్నీ వదిలించేయమంటావా? అయ్యా ఒక్క మాట, రాత్రి సముద్రంలో చేపలన్నీ పట్టేసేయమంటావా? ఎందుకంటే నువ్వు మాట ఇచ్చేసావు కదయ్యా, నాకు భయం వేసేస్తుంది అయ్యా, ఎందుకంటే మాట ఇచ్చో భయం వేసేస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? యెహోవా మోషేని చూచి ఇట్లా నేను ఏమన్నా తెలుసా, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తాను. హల్లెలూయా. పెట్టాడా దేవుడు అక్కడ? ఒక్కరోజు పెడతానన్న, ఒక్కరోజు అన్నాడు. ఒక్కరోజు వాళ్ళు అడిగింది ఒక్కరోజే, కానీ దేవుడు ఎన్ని రోజులు పెట్టాడు తెలుసా? 4 రోజులు పెట్టాడండి దేవుడు. కొట్టండి బిగ్గరగా చెప్పట్లా. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఏది చేసినా కురసకానివ్వడు. సమృద్ధే. ఈరోజు దేవుని హస్తము కొరత కానివ్వడు నీ ఇళ్ళల్లో, దేవుని హస్తము తక్కువ కానివ్వడు నీ ఇళ్ళల్లో, సమృద్ధినిస్తాడు నీ ఇళ్ళల్లో. హల్లెలూయా. కావాలా సమృద్ధి? యెహోవా బాహుబలము అంటే దానికి అర్థం ఏంటి? యెహోవా బాహుబలం అంటే అర్థం ఏంటండి? యెహోవా హస్తము అంటుంది కొరత కానివ్వను. నేను ఆనాడు ఇజ్రాయేలీకి ఎలా చేశానో ఈ రాత్రి మీ జీవితంలో కూడా అలా చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ మూడో పాయింట్ చెప్పండి. సెకండ్ ఇచ్చి, నా దేవుని హస్తం నన్ను కొరత కానివ్వదు, నా దేవుని హస్తము నన్ను తక్కువ కానివ్వదు, నా దేవుని హస్తము నాకు కొరత కానివ్వదు. హల్లెలూయా. చెప్పారా మీ పక్కన వాళ్ళకి? ఏం చెప్తాం రా బాబు పద్దాక, ఏ పద్దాక చెప్పన్నాడు, ఏం చెప్తానరా బాబు? అయ్యి బాబోయ్, పక్కన వాళ్ళు చెప్పటాకే ఎంత కోపమా మీకు? మరి పక్కన వాళ్ళు చెప్పమంటేనే ఏం చెప్తానో బాబు, అది జరిగినప్పుడు చెప్తావులే. కార్యాలు చూడకముందే ఆమెన్ అంటే అది త్వరలో చూస్తారు మీరు అది. హల్లెలూయా. ఆమెన్ అంటే అది నా జీవితంలో చూడాలని ఉందా మీకు? మొదటగా దేవుని హస్తం ఏం చేస్తుంది? మొదటగా చెప్పాలి ఏం చేస్తుంది? ఆనాడు ఇజ్రాయేల్ 430 సంవత్సరాల ఐగుప్తులో నుండి విడిపించింది ఆ హస్తం. నిన్ను కూడా విడిపిస్తుంది త్వరలో అది. ఆ హస్తం నిన్ను విడిపించబోతుంది ఆ బానిసలో నుండి, ఆ హస్తం నిన్ను విడిపించబోతుంది ఆ ఇబ్బందుల నుండి నిన్ను. హల్లెలూయా. రెండవదిగా దేవుని హస్తం ఏం చేయబోతుంది? 3 4 చెప్తున్నారు కేకలేస్తావు, ఏంటిదిరా అనుకుంటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. ఏ హస్తం అది? బలపరిచే హస్తం. ముసలివాడని ఏలియాను బలపరిచింది హస్తం. రథాలు గుర్రాలు ఉండొచ్చు వాళ్ళకి, కానీ ఏలియాదే పై చేయి. ఈరోజు నీకేమీ లేకపోవచ్చు, నువ్వు ముసలిదాను అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు బలహీనురాలు కావచ్చు, కానీ నీ బంధువులందరికంటే నీదే పై చేయి పెడతాడు దేవుడు. నీది పై చేయి ఉంటుంది అంతే. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ఆ హస్తం నిన్ను బలపరుస్తుంది. మూడవదిగా చెప్పాలి మూడవదిగా, కుర్రచ్చ కాని హస్తం అది. ఏ హస్తం? ఏ హస్తం అది? కుర్రచ్చ కాని హస్తం అంటే ఏది తక్కువ కానివ్వడు. నీళ్ళు అడిగితే దేవుడు కొరచగిచ్చాడా? సమృద్ధిగానే ఇచ్చాడు. మాంసం అడిగితే చించిన్ని మొక్కలు ఇచ్చాడా? అయ్య బాబాయ్ చాలరా బాబు. అక్కడ బైబిల్లో రాయబడి ఉందండి, వాళ్ళు మాట్లాడుతుంటే వాసన అంట. ఏం వాసన అది? మాంసం వాసనే. చెవుల్లో నుండి మాంసం వాసనే, ముక్కుల్లో నుండి మాంసం వాసనే, నోట్లో నుండి మాంసం వాసనే, పైన కింద వరకు మొత్తం మాంసం వాసనేనండి వీళ్ళు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు అడిగారు? ఒక్కరోజు అడిగారు. కానీ దేవుడు అడిగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయి శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మూడో హస్తం ఏంటిది? అది కొర్రచ్చ కానీ కావాలా? ఆ హస్తం మీకు తోడు ఉండాలా? మొదటి దినవృత్తాంతం గ్రంథం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మత్సుల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకో, ఈ పని పూనుకొని భయపడకను, వెరవకము, నా దేవుడైన యెహోవా నీకు నీతో కూడా నుండును, యెహోవా మందిరపు సేవను గుర్చి పని అంతయు నీవు ముగింపు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువకయుండును. హల్లెలూయ. దీని అర్థం ఏంటో చెప్తా వినండి, అర్థం ఏంటో చెప్తా వినండి. ఒకరోజు పడుకున్నాడు దావీదు పట్టు పీతాంబరాల మీద పడుకున్నాడు. ఆయన ఆ పడుకుని నిద్రలో ఒక కలగ అంటున్నాడు, నేను ఆలోచిస్తున్నాడు, కలగాదు ఆలోచిస్తున్నాడు, నేను పట్టు పీతాంబరాల మీద పడుకోవటమా, నేను ఇంత పెద్ద ప్యాలెస్లో ఉంటావా, నా దేవునికి ఏదైనా చిన్న మందిరం కూడా కట్టలేకపోయానే, నేనేమో ఇలాంటి ప్యాలెస్లో ఇలాంటి పరుపుల మీద ఇలాంటి రాజభోగం నేను మరి అనుభవిస్తున్నాను, నా దేవునికి ఒక్క మందిరం కూడా నేను కట్టలేకపోయా చీ అంటూ ఇంకా తెల్లారి స్కెచ్ చేశాడు మొత్తం, ఎలా దేవుని మందిరం ఎలా కట్టాలి అంటూ. ఆ ప్లాన్ అంటారు కదా, ఇల్లు కట్టాలన్న ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా, మొత్తం ప్లాన్ గీసాడు, మొత్తం ప్లాన్ అంతా అయిపోయింది, ఇప్పుడు మందిరం కట్టాలని పూనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ చేతులు రక్తంతో తడిచినాయి కాబట్టి నువ్వు నా మందిరం కట్టడానికి నువ్వు అన్ఫిట్. మరి ఎలాగయ్యా నీ మందిరం కట్టాలని ఆశ ఉందయ్యా నాకు దయతో చెప్పాయి అంటే, నీ ద్వారా కాదు నేను మందిరం కట్టేది, నీ కొడుకు ద్వారా కట్టించాలనుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరం కట్టించాలనుకుంటున్నాను. అప్పటికి సొలొమోను ఒక వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు. ఎంతండి 16 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎక్కడ? సిద్ధు అంత వయసు కూర్చోదమ్ముడు, చూశారు కదా. ఇప్పుడు 16 ఏళ్ల వయసు గలవానికి అప్పగించమన్నాడు. ఇది ఎలా సాధ్యం, కష్టం అది. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను కట్టిస్తాను నీ కొడుకుతో. ఇప్పుడు తన కొడుకుని పిలిచాడు, అరే దేవుని మందిరం కట్టాలని నేను అనుకున్నా కానీ నా చేతులు రక్తంతో తడిచిని దేవుడు నిన్ను కట్టమన్నాడు, ఇదిగో ప్లాన్ తీసుకో అన్నాడు. చూస్తున్నాడు, ఏమన్నా అర్థమైతే చెప్పండి. ఆ వయసు గలవాడికి సివిల్ చదివేవాడు ఎవరైనా ఇంజనీరింగ్ సివిల్ చదివితే ప్లాన్ చూడగానే ఫలానా ఇది ఇక్కడ బెడ్రూమ్, ఇది పలాని ఇన్ని స్టేర్లు కింద పార్కింగ్ చూడగానే అర్థమైపోద్ది సివిల్ చదివే వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇంకా 10వ తరగతే చదువుతున్నాడు, ఆ డయాగ్రామ్ చూసి ఏంటి పిచ్చిగీతలు అంటే చూస్తున్నాడు అక్కడ సొలొమోను, ఏంటి ఇదంతా నా వల్ల కాదయ్యా, మందిరం కట్టమని స్కెచ్ ఇచ్చావు నా వల్ల కాదు. కానీ సొలొమోనుతో దావీదు అంటున్నారే, నీ వల్ల కాకపోవచ్చు కానీ, నువ్వు చిన్నవాడు కావచ్చు కానీ దేవుని హస్తము నీతో కట్టించబోతుంది రా మందిరం అని చెప్పాడండి. హల్లెలూయ. ఏమంటారు, నీ దేవుని హస్తము ఎలా కట్టాలో నీకు నేర్పిస్తుంది రా హస్తం అని చెప్పిందండి. ఓకే ఓకే డాడీ అని చెప్పి దాన్ని ఏమంటారు ఆ ప్లాన్ తీసుకున్నాడు, మందిరం కడతాం ప్రారంభించాడు. సొలొమోను మందిరం అని పిలువబడుతుంది. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తుందంటే డూమ్ ఆఫ్ ది రాక్ అని పిలుస్తున్నారు. అదే ప్లేస్లో సొలొమోను దేవాలయం కట్టాడండి. సొలొమోను దేవాలయం దేవుని కొరకు ఒక అద్భుతమైన దేవాలయం కట్టాడు. ఆ స్కెచ్ అంతా మీ బైబిల్లో మరి ఉంటుంది, మీరు చదువుకోండి. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పిల్లవాడైన ఒక 16 ఏళ్ల వయసు కలిగిన ఒక సొలొమోను ఎలా కట్టాడు అంటే, చేతకానుడు ఎలా కట్టాడు అంటే, దేవుని హస్తం నేర్పించింది. ఈరోజు నువ్వు చేతకాని వాడవు కావచ్చు నీ పనులు, నువ్వు చేతకాని దాను కావచ్చు నీ బిజినెస్లో, కానీ దేవుని హస్తం తోడుగా ఉంటే నేర్పిస్తుంది నువ్వు ఎలా కావాలి అలాగా. నువ్వు చదువుకోవచ్చు, చదువుతో పని లేదండి, వ్యక్తిని అందులో ఎక్కించాలంటే చదువుతో పని లేదు, దేవుడు కూర్చోబెడతాడు, నిన్ను నేర్పిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు నేను బోధిస్తాను, సరైన మార్గం ఏదో నీకు నేను నేర్పిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయ. అంటే ఒక చేపలు పట్టే ఒక వ్యక్తిని పిలిచి నీ మీద నా సంఘం కడతాను భరియోనా అన్నాడు, అంటే బండ పేతురుని అన్నాడు, నీ మీద నా సంఘం కడతా పేతురు అన్నాడు. అయ్యా నాకేమొచ్చి చేపలు పెట్టేవాడిని, అక్షరం ఒక్క చదువుకోలేదు నేను అంటే, ఇప్పుడు పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది 5,000 మంది మారిపోతున్నారంటే, అంటే దేవుడు ఒక విద్య లేని వాణి కూడా ఎలా చెప్పాలో నేర్పించగలడు నా దేవుడు. హల్లెలూయ. ఈరోజు నీతో ప్రభు అంటుంది ఆఖరి మాట, ఆ హస్తం నీకు నేర్పించబోతుంది ఈ రాత్రి. నీ ఇంటి నువ్వు ఎలా కట్టాలో, నీ వ్యాపారం నువ్వు ఎలా కట్టాలో, నీ ఉద్యోగంలో నువ్వు ఎలాగో ఎలాగో అవన్నీ నీకు నేర్పించబోతుంది హస్తం. హల్లెలూయ. నేర్పించాలా? అవసరంలో నేను చదువుకున్నాను, ఏంటి ఆయన నేర్పించేది? నేనేం చదివా తెలుసా, బీటెక్ చదివాను నేను, ఎంటెక్ చదివాను నేను, ఎంఫిల్ చేశాను నేను, పిహెచ్డీ చేశాను నేను. అంటే చదువులేండి, చదువులో ఇది డిగ్రీస్ అండి. డిగ్రీ చదివారంట, ఎంటెక్ చేశారంట, బీటెక్ చేశారంట, ఎంఫిల్ చేశారంట, పిహెచ్డీ చేశారంట, ఎవరికి కావాలి? జ్ఞానులు. నేను జ్ఞానిని అన్ను అనుకోవద్దు. ఏంటంటే ఏమనుకోవద్దు,
అలా కొత్త నిబంధన గ్రంథంలో ముగ్గురు జ్ఞానులు ఉన్నారండి. మేము జ్ఞానులము అని బయలుదేరారు. ఆ జ్ఞానం వల్ల 200,000 పసిపిల్లలు చచ్చిపోయారు. తెలుసా మీకు అది? హేరోదు రాజు మేము జ్ఞానులం అనుకొని చెప్పి బయలుదేరారు. తూర్పు దిక్కున ఉన్న జ్ఞానులు ముగ్గురు బయలుదేరారు. ఆ ముగ్గురు మేము జ్ఞానులం అనుకున్నారు, కానీ ఆ ముగ్గురు వల్ల ఏమైందో తెలుసా? పసిపిల్లలు 200,000 పసిపిల్లలు వదైపోయారండి. హేరోదు రాజు చంపించేశాడు. అంటే ఈ లోక జ్ఞానం పనికిరాదు. దేవుడు నేర్పించే జ్ఞానం అది నీకు ఒక స్థాయిలో నిన్ను కూర్చోబెట్టింది. హల్లెలూయ. ఈరోజు హస్తం నీకు తోడుగా ఉంటే దేవుడు ఆ జ్ఞానం నువ్వు ఎలా వెళ్ళాలో నువ్వేం చెయ్యాలో దేవుని హస్తం నీకు నేర్పించబోతుంది ఈ రాత్రి. నీతో కావాలా దేవుని హస్తం? ఆ జ్ఞానం ఆ నేర్పించే హస్తం మీకు కావాలా? ఈ 4వ హస్తం పేరేంటో తెలుసా? నేర్పించే హస్తం. అది ఏ హస్తం? ఇది ఏ హస్తం? అది మాకేం చేత కదండి. అనొద్దు, దేవుడు చేత అయ్యేటట్టుగా చేస్తాడు నిన్ను. మాకేమొచ్చండి? ఏంటండి అనొద్దు, దేవుడు నేర్పిస్తాడు నీకు అన్నీ, దేవుడు నీకు బయలుపరుస్తాడు అన్నీ నీకు. చాలామంది పాపం క్రిస్మస్ అంటారు, రాక కిస్మిస్ పండుగ అని పిలుస్తారు. ఏ పండుగ అది పాపం? నిజంగానండి, మనం నవ్వుతాం కానీ చాలామంది కొన్ని కొన్ని పదాలు రావు, కానీ ప్రభువు అంటున్నాడు నీకు నేర్పిస్తాను నేను. నువ్వు 16 వయసు గలవాడు కావచ్చు, నీ ద్వారా నేను మందిరం కట్టిస్తాను అంటున్నాడు ఆయన. కావాలా? దేవుడు నేర్పిస్తాను అంటున్నాడు. నేర్చుకోవాలని మీకు ఆశ ఉందా? నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తండి. నేనేంటి నేర్చుకునేది అన్నవారు చేయి పైకెత్తద్దు. అసలు కావాలా? నేర్పించాలా దేవుని హస్తం? 4వ మాట అంటున్నాడు ఆయన, నేర్పిస్తాను నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయ. ఇంకొక మాట అండి, నేర్పిస్తాను అన్నాడు కదా బైబిల్లో. ఇర్మియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరో ఎవరో ఆ ఇర్మియా అని, నువ్వు ప్రవక్తగా నిలబడు అన్నాడు. అంటే అయ్యా నేను బాలుడను, నేను నిలబడటం ఏంటి అన్నాడు. నువ్వు బాలుడు అని అనొద్దు, నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. పెళ్ళగింపు అనగానే అది అక్కడి నుండి పెళ్ళగించబడిద్ది. కట్టు అంటే అది కట్టబడిద్ది, అది నీ నోట నుండి నేను చేయబోతున్నా అన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఈ మాట మనం చదువుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చారు, ఇదిగో నేను నీ నోట నా మాటలుంచేదను పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును, ఏంటమ్మా, పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈరోజు నుండి జనుల మీదను రాజ్యము మీదను నిన్ను నేను నియమించి ఉన్నాను. హల్లెలూయ. అక్కడ అన్నాడు, అయ్యా నేను బాలుడను, నేనెలా చేస్తానయ్యా ప్రవక్తగా అన్నాడు. అంటే నాకేమీ చేత కాదయ్యా, నేను ప్రవక్త, నేను ఎలా అవుతాను, నేను బాలుడనే. చిన్న వయసులో ప్రవక్త అయిన ఇర్మియా అని ఎలా దేవుడు సాధనంగా వాడుకున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు చిన్నదాను కావచ్చు, నీకేవి చదువు లేకపోవచ్చు, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఏది పలుకుతే అది అయిపోద్ది అంతే, నువ్వు ఏది మాట్లాడితే అది నీ ఇంట్లో జరిగిద్ది అంతే. దేవుని హస్తం ఈరోజు నుండి నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయ. అయిపోయిందని నా సందేశం ముగిస్తున్నా. బైబిల్ తెరుచుంటే ఇంకా నాకు ఆలోచనలు వచ్చేస్తానే బైబిల్ మూసేశాను. ఈరోజు నా మూలవాక్యం, మేలు కలుగజేయటకై నా దేవుని హస్తం నాకు తోడయ్యుండును గాక. అవునవునా, ఇందా చెప్పారుగా మీరు, మరొకసారి చెప్పండి, మేలు కలుగజేయటకై నా దేవుని హస్తం నాకు తోడయ్యుండును గాక. దేవుని హస్తం తోడుకుంటే ఏం జరిగిద్దండి చెప్పండి. మొదటిగా ఏంటి, ఏం చేస్తుంది? నీకున్న కట్ల నుండి నిన్ను విడిపిస్తుంది, ఆ బానిస బ్రతుకు నుండి నిన్ను బయటపెట్టిద్ది. ఆ హస్తము ఏం చేస్తుందని మొదటగా నిన్ను విడిపిస్తుంది దాని నుండి. రెండవదిగా నిన్ను బలపరిచిద్ది. హస్తం బలపరిస్తే ఏమైద్ది? నువ్వు చాలా తక్కువదాను కావచ్చు, నీ మీద వచ్చిన కష్టం చాలా పెద్దది కావచ్చు, బలహీనుడైనా ముసలివాడని ఏలి అని బలపరిచింది ఆ హస్తం. అహాబు రాజు రథం కంటే ముందుగా వెళ్ళింది. ఈరోజు నిన్ను కూడా అలాంటి స్థాయిలో నిన్ను పెడతాడు దేవుడు. మూడవదిగా కొరచ కాని హస్తం. అది ఏ హస్తం? అది అంటే దేనిలో నా దేవుడు నీకు కొరత అనేది ఉండదంతే. అన్నీ ఉన్నాయి కానండి, ఇది ఒకటేనండి, లేదు అది కూడా ఉండదంతే నీకు. ఇజ్రాయేలీలకి కొరచ అనేది లేకుండా 40 పోషించాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా ఈ రాత్రి నుండి ఆ హస్తము నీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయ. ఎన్ని హస్తాలు? 3 తెలుసుకున్నాం. 4వది ఏ హస్తం? ఇది నేర్పిస్తుంది ఈరోజు నీకు. సొలొమోనుకి నేర్పించింది హస్తం, మందిరం ఎలా కట్టాలో ఏం చేయాలో నేర్పించింది సొలొమోనుకి. ఈరోజు నీకు కూడా నేర్పిస్తుంది. చదువులేదుగా మరి,
అయినా పర్లా, నేర్పిస్తుంది ఆ హస్తం. మనకేం చేత కాదుగా, అదేంటి అలా చూస్తున్నారు గా అన్నట్టు చూస్తున్నారు నన్ను. మాకేం చేత కాదుగంటే అవునుగా చూస్తున్నారు. మీరు పుసుక్కమంటే ఏమనాలి, ఏమి చేత కాకపోయినా హస్తం నాకు నేర్పించింది. హల్లెలూయా. మనకెవరు సపోర్ట్ లేరుగా, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఈ నాలుగు దేవుడు మీ అందరి లైఫ్స్లో దేవుడు జరిగించను గాక. నా దైవజనుడికి నేను కోరేది ఏంటంటే, మీరు పక్కన వాళ్ళతో చెప్పారు ఇందాక, నా నేను కోరేది ఏంటో తెలుసా, మీరు ఇక్కడ నిలబడి చెప్పాలి, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంటే ఇలాంటి కార్యాలు జరిగినాయండి. మీరు ఇందాక పక్కన వాళ్ళతోనే చెప్పారు, వందల మందితో చెప్పాలి నిలబడి. దేవుని నామానికి మహిమ రాబోతుంది అతి త్వరలో. చప్పుడు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఉపవాస కొడికిలో ఇంతవరకు దేవుడు ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడారు. దయచేసి మీరున్న స్థలంలో మోకరించగని వారు మోకరించండి, మోకరించగని వారు మోకరించండి. నా దేవుని హస్తము నాకు తోడుగా ఉంటుంది రాత్రి నుండి. నా దేవుని హస్తం మేలు కలుగ చేటకే, నా దేవుని హస్తం నాకు తోడై ఉండునుగాక. మేలు కలుగ చేటకై నా దేవుని హస్తం నాకు తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని హస్తం, ఎలాంటి హస్తం మీకు తోడుగా వస్తుంది, ఎలాంటి హస్తం మీకు తోడుగా వస్తుంది? ప్రభు ఏమంటున్నాడంటే, ఆ హస్తం మీకు తోడుగా వస్తే ఏ మేలు జరిగిద్దో తెలుసా, ఆ కట్ల నుండి ఆ బానిస నుండి నీకు విడుదల పరిచిద్ది, విడిపించిద్ది హస్తం. రెండవదిగా బలపరిచిద్ది హస్తము నిన్ను. మూడవదిగా ఆ హస్తము నీకు కొరచ కానివ్వదు ఆ హస్తం. నాలుగవదిగా నీకు నేర్పించిద్ది హస్తం. ఈ నాలుగు మాటలు ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. ఖచ్చితంగా ఈరోజు విన్న వాక్యం నా జీవితంలో నెరవేరుస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి, నా జీవితంలో నెరవేరుస్తున్నామని నమ్ముతున్నామయ్యా. మమ్మల్ని త్వరలో దాని నుండి విడిపించబోతున్నారయ్యా, విడిపించబోతున్నారని నమ్ముతున్నామయ్యా. ఆ కట్ల నుండి నన్ను విడిపించబోతున్నారు మేము నమ్ముతున్నాం. ఆ బానిస బ్రతుకు నుండి విడిపించబోతున్నారు మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా బాధపడుతున్నారని భర్త దాంట్లో మునిగిపోయి మునిగిపోయి విడుదల కష్టం అనుకుంటున్నారా, నీ భర్తను దానిలో నుండి విడిపించబో తున్నాడు దేవుడు. నీ పిల్లలను ఆ బానిసలో నుండి వాటిలోని దేవుడు విడిపించబోతున్నాడు నిన్ను. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి నీ మాటలు ఖచ్చితంగా అది నీ జీవితంలో దేవుడు నెరవేరునుగాక. ఖచ్చితంగా అది నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఖచ్చితంగా అది నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. విన్న వాక్యం నా జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. నిన్న వాక్యం నా జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. మేలు కలుగ చేయటకై నా దేవుని హస్తము మనందరికి తోడై ఉండునుగాక. మేలు కలుగ చేయ నా దేవుని హస్తం నాకు తోడై ఉండును గాక. ఆమేన్ అని చెప్దామా, ఆమేన్ అని చెప్దామా, ఆమేన్ అని చెప్దామా. మేలు కలుగ చేయటకై మా దేవుని హస్తము నాకు తోడై ఉండును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని కనపడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జారి పోకుండా, నీ పడి పోకుండా, యేసున చేయి పట్టుకో. నీ జారి పోకుండా, నీ పడి పోకుండా, యేసున చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. నీ జారి పోకుండా, నీ పడి పోకుండా, యేసున చేయి పట్టుకో. నీ జారి పోకుండా, నీ పడి పోకుండా, యేసున చేయి పట్టుకో. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంతవరకు విన్న వాక్యం మనందరి హృదయాల్లో పదిలపరచు. వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించాయా. నువ్వెప్పుడు నన్ను మర్చిపోవయ్యా, నువ్వెప్పుడు నా చేయి దాటిపోవయ్యా, ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటావయ్యా. ప్రార్థన చేద్దాం, అందరం అలాగే ప్రార్థన ఉందాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.